గుంటూరు జిల్లాలోని నరసరావుపేట రైల్వే స్టేషన్ ను ఎంపీలావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ మోహన్ రాజాలు సందర్శించి స్టేషన్లో గల సదుపాయాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్టేషన్లో నూతన భవనాలు నిర్మిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు కొత్తగా ఏర్పాటు చేయబోతున్న భవనాల్లో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, వెయిటింగ్ రూమ్ సౌకర్యవంతంగా నిర్మించాలని డీఆర్ఎంకు సూచించారు. ఎండకు వానకు ప్రయాణికులు అసౌకర్యం చెందకుండా ఉండేందుకు ప్లాట్ఫామ్ మొత్తం పైకప్పు ఏర్పాటు చేయాలని, రెండు వైపులా హైలెవెల్ ప్లాట్ఫామ్లను నిర్మించాలని కోరారు. అలాగే స్టేషన్కు ఆనుకుని ఉన్న రైల్వే గేట్ స్థానంలో ఆర్యుబీను ఏర్పాటు చేయాలని, అక్కడి మార్గం విస్తరణ చేసి మరింత అభివృద్ది చేయాలని డీఆర్ఎంకు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు వివరించారు. ప్రస్తుతం గుంటూరు నుండి మొదలవుతున్న సింహాద్రి ఎక్స్ప్రెస్ ను ప్రయాణికులకు వీలుగా నరసరావుపేట నుండి ప్రారంభమయ్యేలా చూడాలని ఎంపీ, ఎమ్మెల్యే, డీఆర్ఎంకు పలువురు ప్రయాణికులు విన్నవించారు. అలాగే ఉదయం 6 గంటల నుండి 12 గంటల మధ్యలో కొత్త రైలును ఏర్పాటు చేయాలని వివరించారు. Elevator and then we were doing it now that totally the funds have come down. The traffic because of the other when the COVID things expenditures and other things. But definitely the first time the total revamp part of the government. There's no new building will come up, station building will come. And platform also, up to this much it will go back? ఈ ప్లాట్ఫామ్ అంతా కట్ చేసి హై లెవెల్ ప్లాట్ఫామ్ చేస్తాం. అటువైపు ప్లాట్ఫామ్ రెండు మెయిన్ లైన్స్, రెండు లూప్ లైన్స్, బోత్ సైడ్స్ కనెక్టింగ్ టు న్యూ ఎయిర్పోర్ట్. అండ్ ఎలివేట్ అట్ ద టైమ్ మేము ప్రొవిజన్ పెడతాము ఎయిర్ప్లేన్స్కి, లిఫ్ట్స్ కూడా బేస్డ్ ఆన్ ది అవైలబిలిటీ ఆఫ్ ది టైమ్ అవైలబిలిటీ సబ్సెక్వెంట్ కోపుని ప్రొవైడ్ చేసి మనం You are suggesting